పార్వతీపురం మన్యం జిల్లా. మన్యంలో డోలు మీద తప్పడం లేదు. హాస్పిటల్కి వెళ్లాలంటే రహదారి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సాలూరు మండలం ఎగువరెడిలో 15 సంవత్సరాల బాలిక తల్లిదండ్రులు తిట్టారని కోపంతో గడ్డి మందు తాగింది. దీంతో అపస్మారక స్థితిలో వెళ్లింది. ఆ బాలికను డోలితో 5 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు కిందకు మోసుకొచ్చారు. మైదాన ప్రాంతంలో ఉన్న బట్టి వలసకు వచ్చాక ద్విచక్ర వాహనంతో కురుకిట్టి వరకు అక్కడి నుండి సాలూరు ఏరియా హాస్పిటల్ కి తరలించారు. విషం తినేసింది, దుప్పటి కట్టేసి మోసుకొని వెళ్ళడం జరుగుతుంది. మాకు సరైన రహదారి అంటూ ఏమీ లేదు. ఇలాంటి దారిలోన, గొడ్లు తిరిగే దారిలోన, ఇలాంటి గొడ్లు తిరిగే దారిలోన ఇలా మోసుకొని రావాల్సిన అవసరం వస్తుంది. మా మినిస్టర్ గారు మమ్మల్ని నేటి పట్టించుకోవట్లేదు. కనీసం వాళ్ళు చచ్చారా బతికారా అన్నది కూడా మమ్మల్ని ఎవరు దికారు చేయట్లేదు. ఎన్నిసార్లు కంప్లైంట్లు, ఎన్నిసార్లు రోడ్లకి వెళ్ళినా సరే మమ్మల్ని బయటికి తగిలేస్తున్నారు.